తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి సంబరాలు, ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. దీపావళి వేళ జగన్ సర్కార్ కానుకలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు. తిరుమల శ్రీవారికి వచ్చే నెల 4న పుష్పయాగం, 3వ తేదీన అంకురార్పణ. జమ్మూకాశ్మీర్కు ప్రధాని మోడీ, ఎల్ఓసి దగ్గర సైనికులతో కలిసి దీపావళి వేడుకలు. అయోధ్యలో ఘనంగా దీపావళి వేడుకలు, సరయూ తీరంలో కొలువుదీరిన 6 లక్షలకు పైగా దీపాలు. కిలో బంతి 100, చామంతి 150. దీపావళి సందర్భంగా చుక్కలనంటుతున్న పూల ధరలు. గన్నవరం రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు, నియోజకవర్గ నేతలతో వల్లభనేని భేటీ. జగన్ షరతులతో డైలమాలో పడ్డ దగ్గుబాటి, రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. 23వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, 30న సమరభేరి సభకు కార్మిక సంఘాల యత్నం. కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో విషాదం, ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, 3 మృతి. సికింద్రాబాద్లోని ఓ లాడ్జిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య, మణికట్టును బ్లేడ్తో కోసుకున్న శ్రీనివాస్. హైదరాబాద్లో తెల్లవారుజామున భారీ వర్షం, జలమయమైన రోడ్లు, వాహనదారుల ఇక్కట్లు. నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద, 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉధృతి, 4 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. విశాఖ నుంచి స్పైస్ జెట్ కొత్త సర్వీసులు, సింగపూర్కు నడవనున్న అదనపు విమానాలు. హర్యానాలో కొలువుదేరనున్న బీజేపీ, జేజేపీ ప్రభుత్వం, మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ఖట్టర్, ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారం. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా తొలగని అనిశ్చితి, శివసేనకు సీఎం పదవి ఇచ్చేందుకు ఒప్పుకోని బీజేపీ. కాలిఫోర్నియాను చుట్టుముట్టిన కార్చిచ్చు, అగ్నికీలల్లో 23,000కు పైగా ఇళ్లు, అదుపులోనికి తెచ్చిన సిబ్బంది.